బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2021లోనే నిమజ్జనంపై ఆదేశాలు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. నిమజ్జనం చివరి నిమిషంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే కోర్టు ధిక్కరణపై పిటిషనర్ సరైన ఆధారాలు చూపకపోవడంతో నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు వెలువర్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, నిమజ్జనం యథావిధిగా చేసుకోవచ్చున్న హైకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో వినాయక ఉత్సవ కమిటీల స్పందన ఏ విధంగా ఉంది? వినాయకుడు నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు గ్రీన్ ఏదైతే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా గతంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏదైతే జిహెచ్ఎంసీ నిమజ్జనానికి సంబంధించిన ఇచ్చిన ఆదేశాలను కూడా తిరస్కరించింది. ఈ క్రమంలో ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలంటూ కూడా ఏదైతే ఆదేశాల మేరకు వేసినటువంటి పోస్టర్లను కూడా పరిచయాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కారం కింద పరిగణించాల్సిన స్పష్టం చేసింది. గతంలో కోర్టు అయితే ఏదైతే హుస్సేన్ సాగర్ లో వినాయకుడు నిమజ్జనం చేయాలని ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కూడా సూచించింది. ఈ క్రమంలో కూడా ఇది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇచ్చిన ఆదేశాలకు సరికాదని కూడా చెప్పిన పరిస్థితి. క్రమంలో కూడా హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయిపోయింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ వినాయక ఉత్సవ కమిటీ ఏదైతే సభ్యులు ఉంటారో వాళ్ళు మాత్రం సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఉత్తర తరగతి వినాయకులు నిమజ్జనం చేయాలంటూ కూడా ఆదేశాలకు సవాలు చేస్తూ కూడా వారు మరొకసారి హైకోర్టు పోయిన క్రమంలో కూడా హైకోర్టు మాత్రం ఈ రకంగా జిహెచ్ఎంసీ అధికారులను సూచించిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.